చూడండి అసయ్య గారు, చెప్పదలుచుకున్నదేదో సూటిగా చెప్పండి. అవునండి, ముసుకులో గుద్దులాట ఎందుకు, ఉండదున్నట్టు చెప్పండి. చూడండి అసయ్య గారు, మీకు ఎవరి మీద అనుమానం ఉంటే నిర్భయంగా చెప్పండి. చూడండి అసయ్య గారు, మీరు వచ్చిన కాళ్ళ నుంచి ఎంత సిన్సియర్ గా పనిచేస్తున్నారో నాకు తెలుసు. మీరేమన్నా చెప్పదలుచుకుంటే నాకు మొఖమాట లేకుండా చెప్పండి. అందరినీ హళ్ళెత్తిచ్చే దయ్యానికి ఎస్ఐ గారు కూడా భయపడుతున్నారేమో. కాకి బట్టలు వేసుకున్న పోలీస్ దేనికి భయపడ్డు, ఎవరికి తలంచుడు. ఆవేశపడకండి ఎస్ఐ గారు, ఇప్పుడు చెప్పండి మీకెవరి మీదనైనా అనుమానం ఉందా? అనుమానాలంటే, నిన్న అర్ధరాత్రి అనిల్ అనే వ్యక్తి కనబడ్డాడు, వంతన లేని సమాధానాలు చెప్తున్నాడు. అతనా? మావాడే, మా పరంధామయ్య గారి అన్న కొడుకు, ఊరు చూద్దామని వచ్చాడు. అలాగా, సరే ప్రెసిడెంట్ గారు, ఊరు ప్రశాంతంగా ఉంది కదా, సరే మేము వెళ్ళరామా? కొంతకాలం ఉండండి. అలాగే. ఈరోజు పంచాయతీ ఆఫీసులో ఆ ఎస్ఐ అనుమానంగా చూస్తున్నాడు. అప్పటికీ మీ నాన్నగారు నాకు సపోర్ట్ చేశారనుకో, ఎంతైనా కాబోయే అల్లుడినే కదా. అంటే మామగారి దగ్గర అప్పుడే పాస్ మార్కులు కొట్టేశావన్నమాట. మరి అనిలమ్మ జాక గొప్పేలే. సరే గాని స్వప్న, ఈ ఊరు గురించి, ఈ చావుల గురించి ఆలోచిస్తుంటే అంతా అయోమయంగా ఉంది. మా నాన్నగారు కూడా దీని గురించే ఎప్పుడప్పుడు ఆలోచిస్తున్నారు. ఈ ఊరు గురించి ఏదో చేద్దాం అనుకుంటే ఆ ఎస్ఐ నన్నే అనుమానిస్తున్నాడు. నైట్ పెట్రోలింగ్కి ఎస్ఐతో పాటు తోడుగా వస్తానని చెప్పొచ్చుగా. లాభం లేదు, ఇంతకు ముందు అడిగితే ఒప్పుకోలేదు. అయినా ఇంకోసారి ట్రై చేయి. సరే, వీలైతే ఈ రాత్రికే ట్రై చేస్తా. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. సరే ఇక వెళ్దాం, నాన్నగారు ఇంటికి వచ్చే టైం అయింది. సరే పద. కిలకిల నవ్వింది వలపులగువేమో, కులుకుతు విరిసింది రోజా పువ్వేమో, గుసగుసలాడింది గోరు వంకేమో, పూసలు చెప్పింది రాజా నవ్వేమో. ఆకలి దప్పులుండవే నీ మాట వింటుంటే, కాలం నిట్టి కరిగేలే నీ కంకిలిలో ఉంటే, కిలకిల నవ్వింది వలపులగువేమో, కులుకుతూ విరిసింది రోజా పువ్వేమో, గుసగుసలాడింది గోరు వంకేమో, పూసలు చెప్పింది రాజా నవ్వేమో. ఇక రోజు నాకో పండగ నీ తోడు నాకుంటే, నీయదలో సవ్వడులేవో సందడి చేస్తుంటే, నా మనసే కలలేకంటూ హాయిగా నిదురించే, స్వర్గం కన్నా మిన్నేలేనే నీతో జీవిస్తే, అమృతమైన శరీరాదే నీ ప్రేమను సేవిస్తే, బిగి కౌగిళ్ళే స్వర్గాలే నీవే అవునంటే, అధరాలెల్లా అమృతమే చుంబనమే ఇస్తే, కిలకిల నవ్వింది వలపులగువేమో, కులుకుతూ విరిసింది రోజా పువ్వేమో, గుసగుసలాడింది గోరు వంకేమో, పూసలు చెప్పింది రాజా నవ్వేమో. చల్లని పిల్లగాలులే అల్లరి పెడుతుంటే, వెచ్చని నా చలి కౌగిలే వరమే అవుతుంటే, ఎన్నడు ఎరుగని ఆనందం సొంతం కావాలి, ఎల్లలు లేని సంతోషం సాగరమవ్వాలి, రివ్వున ఎగిరి చేరాలి ప్రేమల తీరాన్ని, నవ్వుతూ హాయిగా గడపాలి కమ్మని కాలాన్ని, ఏడడుగులతో మన బంధం ఏకం కావాలి, నిజతలోనే జీవితం అంతా హాయిగా సాగాలి. కిలకిల నవ్వింది వలపులగువేమో, కులుకుతూ విరిసింది రోజా పువ్వేమో, గుసగుసలాడింది
నిజనమేమో. ఇక్కడ ఉన్నావేంటి? ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఫ్రెండ్ అంటే అనిలేనా? అది బావా. చూడు స్వప్న, అనిల్ వచ్చిన కాడి నుంచి నాతో మాట్లాడటం బాగా తక్కువ అయిపోయింది. కారణం తెలుసుకోవచ్చా? అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఏదైనా అనుకో, నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. నేనేం చేశాను బావా? ఆ అనిల్తో రాసుకుని పూసుకుని తిరగటం నాకేం నచ్చలేదు. క్లాస్మేట్ బావా, మాట్లాడకుండా ఎలా ఉంటాను? క్లాస్మేటో బెంచ్ మేటో నాకు అనవసరం. అతనితో తిరగటం నాకు ఇష్టం లేదు, దట్స్ ఆల్. మీ నిర్లక్ష్యం వల్ల రాత్రి ఒక ప్రాణి బలైపోయింది. మా నిర్లక్ష్యం వల్ల కాదు సార్. మరి మీ అసమర్థత వల్ల? సమర్థత కాదు, అసమర్థత కాదు. మీరు పెట్రోలింగ్ చేసినప్పుడు ఎవరూ చావలేదు, రాత్రి మీరు లేరు. ఒకడు చచ్చిపోయాడు, అతన్ని పోస్ట్ మార్టం పంపించాం. అదే మీరుంటే చచ్చిపోయేవాడు కాదు కదా. ఏమండి ఎస్ఐ గారు, వేరే ఎస్ఐ గారిని పిలిపించమంటారా? మీకు ఇక్కడ ఇబ్బందిగా ఉంటే వెళ్ళిపోండి, మేము వేరే ఎస్ఐని పిలిపించుకుంటాం. ఈ ఊరికి పట్టిన శని వదిలించకుండా ఎక్కడికి వెళ్ళను. రండి సిఐ గారు. ఏంటి వేలగాని వేళ్ళ వచ్చారు, కూర్చోండి. అంతకుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్దామని. అంతకుడా? ఎవరు, ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడా? అవును. ఎవడా దుర్మార్గుడు? నువ్వే మిస్టర్ రాజా. అంతకుడు తానే అందరికన్నా తెలివిగలవాడని అనుకుంటాడు, కానీ ఎక్కడో ఓ చోట తప్పు చేస్తాడు. ఆ తప్పును మేము జాగ్రత్తగా పరిశీలించి అంతకుడిని తెలివిగా పట్టుకుంటాం. జానకీదేవి గారు కనపడటం లేదని మీరు చెప్పిన రోజున నేను చేసిన ఎంక్వైరీ ద్వారా ఆమెను నువ్వే ఏదో చేసి ఉంటావని అనుమానం కలిగింది. ఆ రోజు నుంచి నిన్ను అన్ని వైపులా వాచ్ చేసేందుకు మనుషుల్ని నియమించాను. నీ ప్రతి కదలిక గమనించాను. నీచేతనే నిజం చెప్పించాలని, నీ పని మనుషుల సాయం తీసుకొని పాపను నీ భార్యగా నటించమని పంపించాను. నీ భార్యను చంపిన నీవు పాప రూపంలో జానకి వచ్చిందని భయపడి తాగి నిజం చెప్పావు. అది రికార్డయింది. రంగయ్య వేషంలో ఉన్నది స్పెషల్ ఆఫీసర్ రామారావు. ఆయన నిన్ను నీడలా వెంబడించి చాలా సమాచారం సేకరించాడు. చెప్పు రాజా, మంచివాడిలా ఉన్న నీవు అంతకుడిలా ఎలా మారావు? చెబుతాను, అంతా చెబుతాను. అసలు నేను అంతకుడుగా మారటానికి కారణం నా భార్య జానకి. ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు జానకి. అదేంటి, రోజు అందంగా కనిపించట్లేదా? రోజు కనిపించేదానికన్నా చాలా అందంగా కనిపిస్తున్నావు. అందుకేనా? రోజు తాగేదానికన్నా ఈరోజు ఎక్కువగా తీసుకున్నారు? ఏ జోక్ చేయి మాకు, రోజులాగా మామూలుగానే తీసుకున్నాను. కానీ ఈరోజు నేను ఒక విషయాన్ని నేను అడగాలనుకుంటున్నాను. అది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చెప్పినట్టుగా వినాలి, చెప్పినట్టుగా చెయ్యాలి. చేస్తావా? చెప్పండి, నా దగ్గర మీకు సందేహం ఎందుకు? ఈ ఆస్తులన్నీ నా పేరున రాయాలి. ఆస్తులా? ఇంటున్నావా? రాస్తావా? మరి అవన్నీ ఇప్పుడెందుకులేండి, రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. ఏ ఇప్పుడు ముహూర్తం బాగోలేదా? ఏమండి ప్లీజ్, మీకు మంది ఎక్కువైంది, రెస్ట్ తీసుకోండి. మాట మార్చకు జానకి, నేను చెప్పినట్టుగా ఆస్తులన్నీ నా పేరు మీద రాస్తావా లేదా? సీరియస్గా అడుగుతున్నా చెప్పు. అంత అవసరం ఏమొచ్చింది? ఆస్తి రాయించుకుని మీ ఇష్టం వచ్చినట్టు తిరగడానికా? నీ ఇష్టం వచ్చినట్టు నీ రంకు మొగులకి లక్షల లక్షలు ఇచ్చి దుబారా చేయట్లేదా? స్టాప్ ఇట్, ఇంకో మాట అన్నామనుకో బాగుండదు. Thank you.
భార్య మీదున్న అనుమానంతో ఆస్తి రాసియ్యలేదన్న కోపంతో దారుణంగా హతమార్చాను. నేనే అంతకుణ్ణి. నన్ను అరెస్ట్ చేయండి సీఏ గారు, కఠినంగా శిక్షించండి. అన్నయ్య, నువ్వు ఇంత పని చేసావా? పోలీసులు శిక్షించడం కాదురా, నిన్ను నేనే చంపేస్తాను. దేవత లాంటి మా అక్కను చంపి నీచుడు సార్ వీడు. విజయ్, చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. స్వాతి, విజయ్ను పక్కకు తీసుకెళ్ళు. ఎందుకు తీసుకెళ్ళాలి సార్? ఈ దుర్మార్గుని చంపాలి. దేవత లాంటి వదిన చంపాడు వీడు. రాజావారు, మీరెంత పనిచేస్తారనుకోలేదు. చూడమ్మా, ఆస్తుల కోసం కొందరు అనుమానంతోటి కొందరు క్షణికి ఆవేశానికి లోనై పండంటి జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. వీళ్ళని ఒక్కసారిగా చంపద్దు. జీవితాంతం బాధపడేటట్టుగా, కుమ్మిలి కుమ్మిలి ఏడ్చేటట్టుగా చేయాలి. మేక ఉన్న పులి లాంటి నీచుని తీసుకెళ్ళాను సార్. సిఐ గారు, ఈ దుర్మార్గుడే మా భార్యను కలుస్తుండేది. ఈడి వల్లనే నా భార్యను అనుమానించాను. చెప్తాను విజయ్ గారు, అక్కయ్య మన ఊరు దగ్గరన్న 10 ఎకరాల పొలంలో రిసార్ట్లు కట్టించబోతుంది. నెలా నెలా నేనే దగ్గరుండి దాన్ని పర్యవేక్షిస్తున్నాను. డబ్బులు కూడా నేనే తీసుకెళ్తుండేవాణ్ణి. కానీ అది పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పొద్దని, అది పూర్తయిన తర్వాత బావగారికి సర్ప్రైజ్ ఇద్దామని, గిఫ్ట్గా ఇవ్వాలని ఆమె కోరిక. కానీ ఇంతలో ఇంత పెద్ద ఘోరం జరుగుతుందని అనుకోలేదు విజయ్. జానకి, నా మీద ఇంత ప్రేమని పెంచుకున్నావు, కానీ నీ మీద అనుమానంతో ద్వేషంతో నిన్ను పొట్టన పెట్టుకున్నాను. నాకు నిష్కృతి లేదు, దేవుడు కూడా నన్ను క్షమించడు. సీఏ గారు, నన్ను ఇక్కడి నుంచి త్వరగా తీసుకెళ్ళండి. నా దేవత తిరిగిన ఈ చోట్లో నా నీడ కూడా పడకూడదు.